Hey everyone, welcome back to my channel. నా పేరు రీచా. సో ఫ్రెండ్స్, నిన్న సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది కదా. సో ఏపీ గురించి ఏం మాట్లాడారు అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాలి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సుప్రీంకోర్టు వచ్చేసి ఏపీ గవర్నమెంట్ మీద చాలా అంటే చాలా సీరియస్ అయింది. ఎందుకంటే అన్ని స్టేట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు మీరు ఎగ్జామ్స్ అనేది పెట్టాలనుకుంటున్నారు, పరీక్షలపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నారు, మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏపీ గవర్నమెంట్ మీద క్వశ్చన్ అయితే చేసింది. ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టాలా అనుకుంటే ఎలా పెడతారు, మనకి చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏపీ గవర్నమెంట్తో క్వశ్చన్ అయితే చేసింది. తరువాత బెంచ్ అడిగింది, మీ స్టేట్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అయితే వీళ్ళు 5 లాక్ స్టూడెంట్స్ ఉన్నారు అనే రిప్లై ఇచ్చారు. తరువాత బెంచ్ చెప్పింది, అందులో ఒక ప్రాణాలు పోయింది అంటే మీరే చూసుకోవాలి, మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. సో ఎగ్జామ్స్కి సంబంధించి మీరు 2 డేస్ లో డిసిజన్ అయితే చెప్పాలి సుప్రీంకోర్టులో. అసలు సుప్రీంకోర్టు ఏపీ గవర్నమెంట్ మీద చాలా అంటే చాలా సీరియస్ అయింది. ఏపీ గవర్నమెంట్ స్టూడెంట్స్కి టెన్షన్ అయితే పెడుతున్నారు. అన్ని స్టేట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు, కానీ మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏపీ గవర్నమెంట్తో అడిగింది. తరువాత 2 డేస్ టైం ఇచ్చింది సుప్రీంకోర్టు ఏపీ గవర్నమెంట్కి. తరువాత సుప్రీంకోర్టు చెప్పింది, మీరు డిసిజన్ తీసుకోపోతే మేమే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. చూద్దాం 2 డేస్ తరువాత ఏపీ గవర్నమెంట్ ఏం డిసిజన్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.